బాబ్రీ మసీదు కూల్చివేత కుట్ర పన్నారని ఆరోపణలు ఎదుర్కొన్న రామ జన్మభూమి రథసారథి మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ, బీజేపీ సీనియర్ నాయకులు మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, కళ్యాణ్ సింగ్లతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా నిర్దోషులని తేలుస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ఇచ్చిన సందర్భంగా బీజేపీ సంగారెడ్డి పట్టణ అధ్యక్షులు వినోద్ ఆధ్వర్యంలో వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంచారు. అనంతరం బీజేపీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసి బీజేపీ నాయకులపై తప్పుడు కేసులతో వేధించారని అన్నారు. 28 సంవత్సరాల తర్వాత న్యాయస్థానం కేసును కొట్టివేయడం స్వాగతించదగిన విషయమన్నారు. రామ జన్మభూమి ఉద్యమ రథసారథి అద్వానీ మరియు ఇతర బీజేపీ సీనియర్ నాయకులు ఎన్నో అక్రమ కేసులను కుట్రలను ఎదుర్కొని పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని తెలిపారు. రానున్న రోజులలో అద్వానీకి గౌరవప్రదమైన పదవిలో బీజేపీ సహకరిస్తుందని అన్నారు. మొన్ననే మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన కొన్ని రోజుల్లోనే మరి ఆ ఉద్యమంలో ముందుండి నడిచిన మహానాయకులు లాల్కృష్ణ అద్వానీ గారు కావచ్చు, మురళీ జోషి గారు కావచ్చు, ఉమాభారతి గారిని మరి వీరి దోషులుగా నిన్న మరి కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో మరి భారతీయ జనతా పార్టీ హిందూ మరియు హిందూ సంఘాలన్నీ కూడా మరి హర్షిస్తూ స్వాగతిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పచ్చలేని నాయకులు వాళ్ళందరూ కూడా దేశం కోసం ధర్మం కోసం మరి ఈ దేశంలో హిందూ మతాన్ని ఎక్కడెక్కడైతే అణచివేస్తుంటే వాళ్ళందరూ నిలబడి పనిచేసిన మహనీయులు, వాళ్ళు ఈ దేశంలో మరి ధర్మాన్ని రక్షించిన వాళ్ళు, వాళ్ళపైన తప్పుడు కేసులు గతంలో కాంగ్రెస్ పార్టీ పెట్టి మరి ఇన్ని రోజులుగా వాళ్ళను ఎన్నో విధాలుగా మరి హింసలు పెట్టింది అయినా నిజం నేటుగా మరి నిన్న కోర్టు తీర్పును నిజంగా స్వాగతిస్తూ మరి మరి ప్రదర్శిస్తున్నాయి. కాబట్టి ఈరోజు అద్వానీ గారు, జోషి గారు, ఉమావర్తి గారు నిర్దోషులని ఈరోజు ప్రకటించిన తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముందుకొచ్చాం. దేశంలో విరాటి హిందువులు ఎలా గౌరవం గర్వంగా మా నాయకులు ఎప్పుడు తప్పు పనిచేయరు అని